హాయ్ హలో నమస్తే, నేనండి మీ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు ముత్యాల మడుగు పర్ల్ వ్యాలీ బెంగళూరులోనే ఉంది. ఇది మా ఇంటి నుంచి దగ్గర 22 కిలోమీటర్స్లో చాలా దగ్గరలో ఉందని ఈ వీకెండ్ ముత్యాల మడుగు వాటర్ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాను. సో స్టే కనెక్టెడ్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఇంకా చాలా చాలా ట్రావెల్ కంటెంట్, తర్వాత ప్లేసెస్ చాలా తిరుగుతాం, చాలా చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పెద్ద తప్పని చేశాను. ఏమైందంటే, గూగుల్ మ్యాప్లో ముత్యాల మడువు అని టైప్ చేస్తే అది రాంగ్ రూట్ తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు చిన్నపిల్లలు చెప్తున్నారు, ఇది రాంగ్ రూటు, అందరూ ఇలా వస్తారు, మళ్ళీ వెనక్కి 6 కిలోమీటర్స్ వెళ్ళాలి అని. సో ఏం టైప్ చేయాలంటే, హోటల్ మయూరియా, మయూరా హోటల్ మయూరా నిసర్గ ఆనేకల్ అని టైప్ చేస్తే కరెక్ట్ లొకేషన్ తీసుకెళ్తుందంట. మళ్ళీ వెళ్తున్నా 6 కిలోమీటర్స్, మళ్ళీ నీకు బాబాబా మెరీడియన్ హిల్స్ అంటారు. గూగుల్ మ్యాప్స్ని చంపాలంటే ఎక్కడికెక్కడికి తీసుకుపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అంటప్ప రని ముత్యాల మడుగుకు డైరెక్ట్ రూట్ లేదా? అబ్బాబాబాబా, from up here the world seems small, we can sit together, it's so beautiful, you and me. నాకు తెలిసి వేరే రూట్ ఉంటుంది, నేను అది రాంగ్ రూట్ లో వెళ్ళాం కదా, అటు నుంచి ఇక్కడికి షార్ట్ కట్ చూపించింది. Shit man, it is closed. ఇక్కడ నుంచి జస్ట్ 230 మీటర్స్, 1 మినిట్లో వెళ్ళిపోవచ్చు ఇట రైట్ తీసుకొని. కానీ ఏం చేస్తాం, క్లోజ్ చేశారు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఉంది. సో మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, టోటల్ మళ్ళీ ఇదే రూట్లో గబ్బు రూట్లో వెనక్కి వెళ్ళి ఏమన్నా వేరే రూట్ ఉంటే అటు సైడ్ నుంచి రావాలి. ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని చాలా చాలా మోసపోయినాయి ఈరోజు. ఫస్ట్ రాంగ్ లొకేషన్ చూపించింది, రాంగ్ లొకేషన్ నుంచి ఇక్కడ ఈ ప్రైవేట్ ఎస్టేట్లోకి తీసుకొచ్చింది నన్ను. మళ్ళీ ఇక్కడ ఇంకో రూట్ ఏదో చూపిస్తుంది రైట్ సైడ్ చిన్న సందులాగా, చూద్దాం. ఇక్కడ ఏదో చిన్న రూట్ అన్నట్టుంది, ఈ రూట్లో నుంచి వెళ్ళగలమా, పైకి వెళ్ళగలదా చూద్దాం. ట్రై చేసే మళ్ళీ 7-8 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళే బదులు ఈ రూట్ ట్రై చేద్దాం. బైక్ వెళ్తుందా, ఎలాగలా వెళ్ళాలి. బాబాబా నరకం చూపించింది ఈరోజు గూగుల్ మ్యాప్. జస్ట్ 20 ఎన్నో కిలోమీటర్స్, 100 కిలోమీటర్లు తిరిగినాను, అప్పుడంత ప్రాబ్లం రాలేదు. కానీ జస్ట్ 22 కిలోమీటర్స్కి ఎంత చుక్కలు చూపించింది, అసలు ఎంత బ్యాడ్ రోడ్లో వచ్చినాము. ఇక్కడ నుంచి
ఉందా లేకపోతే క్లోజా కంచేసారా అంత కన్ఫ్యూజన్. దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. ఇక్కడ ఏదో చిన్న రూట్ ఉన్నట్టుంది, బైక్ పట్టుతుందా దీంట్లో ట్రై చేసి దూరించాలి. హా, హోటల్ మయూర్ అని సరిగా బోర్డు కనిపిస్తుంది అక్కడ. ఎలాగోలాగా వెళ్ళిపోవాలి. అమ్మయ్య బయటపడ్డా. ఇదేనండి హోటల్ మయూర నిసర్గ. గూగుల్ మ్యాప్స్లో హోటల్ మయూర నిసర్గ అనుకోటండి, ముత్యాల మడుగు అనుకుంటుందండి. సో చుట్టుపక్కల ఇక్కడ ఏదో పార్క్, ఓకే లేక్ ఉంది, లేక్ చుట్టూ ఒక రౌండ్ వేసి లోపలికి వెళ్ళిపోదాం. హోటల్ మయూర నిసర్గ, ఐఎమ్ కమింగ్. వాటర్ఫాల్లో నీళ్ళున్నాయో లేవో చూడాలి. వర్షాలు ఏం పడలేదు, వర్షం పడకముందే వచ్చేసాం కదా. నెక్స్ట్ వీక్లో వర్షం స్టార్ట్ అవుతుంది. సైట్ సీయింగ్ అయిపోయింది. ఇది ఎంట్రన్స్. లోపల పోయి బైక్ పార్క్ చేసి ఫస్ట్ ఏమైనా తినాలి, బాగా ఆకలిస్తుంది. ఓకే, హోటల్ నిసర్గ మయూర నిసర్గ దగ్గర వచ్చినాము. సులభం పోయి చెక్ చేద్దాం ఫుడ్ ఏమైనా ఉందేమో. ఆకలిస్తుంది బాగా. రెస్టారెంట్ ఓపెన్ కదా, ఓకే ఫైనల్. సో హోటల్ మయూర నిసర్గ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా ఫాల్స్ చూడడానికి వెళ్ళాలి, కిందికి దిగాలి బాగా. ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది కానీ పెద్దగా ఏం లేవు, కోతులు ఆడుకుంటున్నాయి లోపలంతా. ఇది ఫాల్స్కు దారి. ఇది ఒక వ్యూ పాయింట్. ఇంకా కిందికి వెళ్ళాలి, వ్యూ పాయింట్ చూద్దాం. సెకండ్ ఇది, ఫస్ట్ సెకండ్ చాలా డౌన్ వెళ్ళాలి ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే. సో ఫైనలీ వచ్చేసాం ఫాల్స్ దగ్గరికి. నీళ్ళు ఎక్కువగా లేవు, చూద్దాం. ఇదే ముత్యాల మడు. ముత్యాల మడు అంటే ఇదే. పెద్దగా వాటర్ఫాల్ లేవు, వర్షం పడితే ఎక్కువ వాటర్ఫాల్ ఉంటుంది. సో చుట్టుపక్కల అంతా అడవి. ఇక్కడ ఇంకా దారి ఉంది. వచ్చేసి ముత్యాల ఈశ్వర టెంపుల్.
పెద్దగా ఉండదు. ఓకే, లెట్స్ గో బ్యాక్.